సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వాలీబాల్ లో గాలి కొట్టమని అడిగితే బాలుడి మర్మాంగంలోకి గాలి కొట్టాడు ఓ ఆకతాయి. బాలుడి మలద్వారంలో పంపు పెట్టి బలవంతంగా గాలి కొట్టాడు. దీంతో బాలుడు కడుపు నొప్పితో విలవిల్లాడి హాస్పిటల్ పాలయ్యాడు. కడుపు మొత్తం గాలితో నిండినట్టు ఎక్స్రేలో కనిపిస్తోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన 12 ఏళ్ల బాలుడు బుధవారం ఫ్రెండ్స్తో వాలీబాల్ ఆడాడు. కొంతసేపు ఆడిన తర్వాత బంతిలో గాలి తగ్గింది. గాలి కొట్టే పంపు కోసం దగ్గరలోని గ్రామ సచివాలయం వద్ద వాలీబాల్ ఆడుతున్న యువకుల వద్దకు పిల్లలు వెళ్లారు. అక్కడ తొలికొండ రాజా బాలుణ్ణి పట్టుకున్నాడు. బంతిలో గాలి కొట్టకుండా అతడి మలద్వారంలో పంపుతో బలవంతంగా గాలి కొట్టాడు. దీంతో కొంతసేపటికి బాలుడు కడుపు ఉబ్బడంతో పాటు మర్మాంగాలు వాచిపోయాయి. మొదట ఏం అవ్వదులే అని విషయం ఇంట్లో చెప్పలేదు. అయితే రాత్రి సమయంలో నొప్పి తీవ్రమై విలవిల్లాడిపోయాడు. నొప్పికి తట్టుకోలేక అరుపులు పెట్టాడు. ఆందోళన గురైన తల్లిదండ్రులు వెంటనే నెల్లూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. అక్కడి నుంచి గురువారం గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. బాధితుడి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల బెంగళూరులో కూడా ఇలాంటి ఘటన జరిగి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. సంపెంగహళ్లి ప్రాంతంలో యోగేష్ అనే యువకుడి మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్తో గాలి కొట్టడంతో పొట్ట ఉబ్బిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. చికిత్స చేస్తుండగానే అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సరదా హద్దుల్లో ఉండాలి, కానీ మితిమీరకూడదు. ఒక్కసారి మనిషి ఆకతాయితనంతో చేసే పనులు జీవితాలని అంతం చేస్తాయి. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.